సార్ చెప్పండి, ఇప్పుడు ఏంటి ఇప్పుడు సిద్ధం లేబుల్ పోగడికి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? ఇవాళ మా ఎడం బాలాజీ గారి ప్రచార కార్యక్రమాలు పోతకల్ గ్రామంలో జరుపుకుంటున్నామండి. మా జగనన్న పిలుపు మేరకు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి కాబట్టి లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ లబ్ధి చేకూరున్నాం కాబట్టి జగనన్న పిలుపు మేరకు ఎడం బాలాజీ గారిని నాయకత్వాన్ని బలపరచడానికి మేము సిద్ధంగా వెళ్తున్నామండి. అది సిద్ధం స్టార్ క్యాంపెయినర్గా మీరు వెళ్తున్నారంటారు? అది స్టార్ క్యాంపెయినర్ అనుకోండి, లబ్ధిదారు అనుకోండి, జగన్ అభిమాన్ అనుకోండి, ఎడం బాలాజీ అభిమాన్ అనుకోండి, మీ జగన్ పిలుపు మేరకు మేమందరం సిద్ధంగా వెళ్తున్నాం. మరి గెలుస్తారా ఎడం బాలాజీ గారు? గెలుస్తారు అంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజం అండి, కానీ బాలాజీ గారి ఉన్న పాజిటివ్ ఓటు తోటి జగన్ యొక్క అభిమానంతో బాలాజీ గారు గెలుస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం అండి. అంటే ఇక్కడ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు 2 సార్లు గెలిచినాడు ఏలూరు సంవత్సరాలు గారు, ఎలా ఎదుర్కొంటాడు అతన్ని? గెలిచి ఉండొచ్చండి, ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్య బద్ధకంగా గెలుస్తారు ఓడిపోతుంటారు, అది మనం అది ఎవరి యొక్క అభిమానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మా పాజిటివ్ ఓటు బాలాజీ గారు వచ్చిన తర్వాత పాజిటివ్ ఓటు టర్న్ అయింది, కొచ్చూరు నియోజకవర్గంలో గెలుస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం అండి. కానీ అటు చూస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ పీఠం ఎక్కగలుగుతారంటారు, 3 పార్టీలు కూటమిలో వస్తున్నాయి సార్. ఎన్ని కూటములు వచ్చినా నిజాయితీ నిబద్ధతోటి ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజలకి మంచి సేవ చేశారో అంతిమంగా వాళ్ళే విజయం సాధిస్తారండి. ఎన్ని కూటములు కట్టినా ఎంతమంది స్టార్లు క్యాంపెయినర్లు వచ్చినా స్టార్స్ వచ్చినా ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజలకి నిబద్ధతో పనిచేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారండి చివరకు. మరి నిబద్ధతో జగన్ గారు పనిచేసిన అనుకుంటున్నారు మీరు? పనిచేస్తేనే కదండి, ఇప్పుడు మీరే అన్నారు కూటములు కట్టారంటే అర్థమైంది ఇతర సైడు బలం ఉంది కాబట్టి అందరూ కలిసి కట్టుగా వచ్చారు. మరి అంత నిబద్ధతో పనిచేసినప్పుడు ఎందుకు రాళ్ళు పెట్టి కొడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని? అదేనండి, ఇప్పుడు టర్న్ చేయాలి కదా, ఇప్పుడు పాలిటిక్స్ ఏంది, టర్న్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆ టర్న్ పాలిటిక్స్లో ఏదో ఒకటి కప్పిపుచ్చు వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీడియా ఫోకస్ చేయడం కోసం జగన్ మీద దాడులు చేస్తున్నారు. మరి పోలవరం పూర్తి చేయలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు వేడిగా నాపలేదని చెప్పేసి ఇన్ని రోజులు ఏదైతే ఉన్నాయో ప్రతిపక్షాలు, వాళ్ళ ప్రతిపక్షం అంతా ఎన్డీఏతో కలిసి ఉన్నాయి, మరి ఎందుకు వాళ్ళు మేము వస్తే ఇప్పుడు మేము అదే పోలవరాన్ని మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి అసలు మోడీని ఎందుకు అడగలేకపోతున్నారు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు? ఓకే సార్, మీరు మీరేమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిందా, ఈ 5 ఏళ్ళలో అయిందా? అవలేదంటే దాని అర్థం ఏంటి? ఇదంతా మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర తప్ప ఏమన్నా ఉన్నా అయిందా అవలేదు కదా. పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, ఎవరికి చేస్తే కొట్టుకుపోయింది, ఇది ప్రజలందరికీ తెలుసు అండి. అది మీరు మీడియాకు కూడా తెలుసు.